కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. దాన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది. డాడీ, ఏ సూర్య, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. ఎస్ఎస్సి వరంగల్? అయ్యో, ఒకే ఊళ్ళో నాలుగేళ్ళుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు, ఏం చేస్తున్నావు రా సూర్య? నేను భ్రమరాంబ, మెకానికల్ ఇంజనీరింగ్. ఎగ్జామ్స్ రాశాను, పాస్ అవుతాను అనుకుంటా. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేకుండా అలాగే ఉంచా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు చూశాను మా కాలేజ్లో. కల్చరల్స్కి వచ్చావు కదా. You won first prize too. Light music. Yeah. You're a guitarist. Yeah. Yeah, guitarist. Yeah. Kani nenu ninnu appudu chudaledhe. Emandi? Em ledho. Mari identi? Mari adenti? Oopiradatledha? You need a doctor? No. మీ వల్ల ఊపిరాడట్లేదు. ఫ్లర్ట్ చేద్దామని చూస్తున్నావా? నిజమే, నిజంగానే ఊపిరాడట్లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్. ఐ నీడ్ సమ్ ఆక్సిజన్. అయ్యో, కూర్చోలేకపోతున్నాంట్రా బాబు ఇక్కడ.
దొరికిందా ఆక్సిజన్? దమ్మేగా చచా. ఐ డోంట్ స్మోక్. ఆ నిమిషం అది తప్పు కరెక్టు నాకు అర్థం కాలేదు. మీరు అమ్మను చూడగానే మీరు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పారు కదా, ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. చెప్పేయి, నచ్చిందని చెప్పేయి. టెల్ హౌ యు లైక్ హర్. I've fallen in love with you, Meghna. Hey, cheap gun, Coco. నిజమే, నిన్ను చూడగానే ఒక పౌండింగ్ హార్ట్ బీట్, కిలరాజ బ్యాక్గ్రౌండ్స్కు తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివా, అందులోలాగా థండర్ బోల్ట్, మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు, అంతా ఒకే సెకండ్లో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు మేఘ్నా. వన్ సెకండ్, జస్ట్ వన్ సెకండ్. No. హృదయమంత నీవే పూజించు దేవి రావే, నా హృదయమంత నీవే పూజించు దేవి రావే, తలపులో ఓ సుఖం తరరరత్తదా, పిలిచని క్షణ క్షణం తరరరత్తదా, నా హృదయమంత నీవే పూజించు దేవి రావే తారరరా. Not bad at all. Baane undi. Intaku mundu nenu ela behave cheyaledu. Eppudu naaku inta katsu raledu. Unnayani kuda teliyadu. Kani intaku mundu eppudu neelanta ammayine choodaledu. I just don't want to let you go. Nenu idi cheppe theerali. I'm in love with you. ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు. నువ్వు బాగానే ఉన్నావు, నీ మాటలు చేష్టలు అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నిన్ను చూశాను, సో నీతో మాట్లాడాను, కానీ లవ్ లేదు. దానికి ముందు మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ గురించి నాకు మాట్లాడదాం, ఫ్రెండ్స్ అవుదాం, అదంత ఈజీ కాదు. సరే, ఓకే, ఫైన్, అర్థమైంది. ఇవేమొద్దు కానీ ఒక మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? నో. మావయ్య కొడుకు? ఎంగేజ్మెంట్? నో. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఇది చాలు, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. ఐల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ మేఘ్నా, అండ్ ఐల్ స్వీప్ యూ ఆఫ్ యువర్ ఫీట్. యా యా, విల్ సీ, విల్ సీ. వెళ్ళి పడుకో, పాప నేను నిద్ర చెడగొట్టాను, ఐమ్ సారీ. తనకేం చెప్తుందనుకున్నానో తెలీదు, చెప్పేశాను. I was crazy in love. In fact, నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతూ ఉండేది. జీవితంలో ఫస్ట్ టైం తన్ని చూడగానే ఒక కొత్త పాట, మై ఓన్ కంపోజిషన్. డాడీ,
ఆ సేడు దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు. చూసుకుందాం ఎంత ఉంటుంది. అది ఫస్ట్ కట్టేద్దాం. మా ఈ ఎల్ఐసి హౌసింగ్ లోన్ బ్యాలెన్స్ చాలా ఉంది కదా, అది ప్రతి నెల కట్టేద్దాం. తర్వాత అమ్మ జ్యువెల్లరీ అంతా విడిపించాలి. మన ఇంటి పనులు అలాగే ఉన్నాయి కదా డాడీ, అవి మొదలు పెట్టేద్దాం. అంతేగా? నువ్వు అంతేగాని ఈజీగా నేసావు. నాకు వీటితోటే 15 ఏళ్ళు గడిచిపోయాయి. నువ్వు అంత ఈజీగా ఎలా చెప్పేశావు? ఇవన్నీ అంత తొందరగా ఎలా తీరుస్తాం? తీరుస్తాం, చూస్తూ ఉండు. విల్ మేక్ ఇట్ హ్యాపన్. డాడ్, ఎన్ని రోజులు కష్టపడ్డారు చాలు. ఏ రోజు కాలు మీద కాలేసుకుని మీరు కుర్చీలో కూర్చోలేదు. అలా కూర్చోవడం తప్పని మాకు నేర్పించారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, లైఫ్లో దానికి టైం వచ్చింది. చక్కగా రిలాక్స్డ్గా కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చోండి. వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకోండి డాడ్. దాంతో వచ్చే డబ్బు మీ ఇద్దరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ డబ్బు మీ ఇద్దరికి మాత్రమే. మా డాడీ ఇలా రోజు బస్సులో వెళ్ళొస్తూ ఎండలో తిరుగుతూ పనిచేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. హీస్ లాక్డ్ ఎనఫ్ ఫర్ అస్. ఇట్స్ ఆర్ టర్న్ నౌ. Yes, I agree. ఏంటమ్మా? నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇది డాడీ డిసిషన్. Yes, darling. నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. We are getting older. నిన్న హనీమూన్ గురించి మాట్లాడుకున్నా కదా, తప్పకుండా వెళ్ళాల్సిందే. ఏయ్, క్లాసిక్ రియాక్షన్. ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. అన్నిటినీ సాల్వ్ చేద్దామని వచ్చాను కాలేజీ నుంచి. మీరు ఇంకా కష్టపడకూడదని నిర్ణయించుకున్నాను. మేఘ్నాన్ని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చారని నా మనసులో అనిపించింది. ఇక్కడేం చేస్తున్నా? నేను వస్తానని చెప్పానుగా. ఓ ఇదా, భయపడకు. ఇప్పుడు పాడంలే, నువ్వు నన్ను మర్చిపోయింటే అందుకే. చూడగానే గుర్తుపడ్డానికి గిటార్, అదే టీషర్ట్, జీన్స్ కొంచెం ఓవర్ అయిందా? నేను కాక ఇంకెవరైనా తలుపు తీసుంటే మా నాన్నకి ఇలాంటివంటే కోపం. కరెక్టే కదా, నాన్నంటే మరి కోపం రావాలిగా. కానీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేరని తెలుసు. అమ్మ నన్ను బయటకు వెళ్ళడం చూశాను. ఇంట్లో ఇంకెవరు లేరుగా? అన్నయ్య లేడుగా? అయ్యో, నవ్వుతో చంపకు మేఘనా. మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. రియలీ, నువ్వు మళ్ళీ కనిపిస్తావని అస్సలు అనుకోలేదు. ఏం కావాలి? మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, అప్పుడే అన్నీ అని చెప్పావుగా. ఆ పని మీద ఉందామని వచ్చాను. కెన్ ఐ టేక్ యూ అవుట్? డిన్నర్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, లంచ్, టీ, డిన్నర్, రేపు పోనీ, రేపు ప్లీజ్. ఇప్పుడు కుదరదు, రేపు కష్టం, చాలా పనులు ఉన్నాయి, అస్సలు కుదరదు. ఇంకో వారంలో ఐఎమ్ లీవింగ్ అవుట్ ఆఫ్ టౌన్ అండ్ నువ్వు అనుకున్నంత ఈజీగా బయట మీట్ అవ్వలేము. నాన్న కొంచెం స్ట్రిక్ట్. అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నానని చెప్పావే, వరంగల్? అమెరికా. ఏంటి, అమెరికానా? ఓ, ఊరికే హాలిడే? లేదు, చదువుకోవడానికి. ఎంఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఎంఎస్ ఏది? ఈ రెండేళ్ళు క్లాస్ పీక్తారే అదా? ఏ, ఇప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసావు, అంతలో వెళ్ళిపోతానంటున్నావు? ఏదైనా సబ్జెక్ట్లో పోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వస్తావా? మార్క్షీట్ లేకపోతే అసలు అక్కడ చేర్పించుకోరు తెలుసా? ఛాన్స్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్లోనే, కానీ ఒక ప్రాజెక్ట్ ముందుగానే చేయబోతున్నాను. ఇన్ అరేంజ్మెంట్ విత్ ద యూనివర్సిటీ స్టార్ట్స్ నెక్స్ట్ వీక్ అండ్ పోవడానికి ఛాన్సే లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 99% మార్క్స్ యావరేజ్. 3 ఇయర్స్గా నేనే బోర్డ్ టాపర్, స్టేట్ టాపర్, నేను ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్. అయ్యో బాబోయ్, ఒక వారం అంటే నెక్స్ట్ సండే. తప్పకుండా వెళ్ళాలంటావా? నా అంబిషన్ మా నాన్నగారి కల. అంతేకాదు, చదువు అయ్యాక అక్కడే ఉండిపోదామని ప్లాన్.
మీలా తెలివైన వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి? అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సంపాదించి అక్కడ ట్యాక్స్ కడతారు. ఆ దేశం బాగుంటుంది. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ట్యాక్స్ కడితే మన దేశం బాగుంటుందిగా. నేను కూడా బాగుంటాను కదా. ఆ రోజు ఈ విషయం క్లియర్గా చెప్పుండొచ్చుగా. 5 డేస్ వేస్ట్ చేసి ఉండేవాడిని కాదు, నెక్స్ట్ డే వచ్చి ఉండేవాడిని గిటార్ తగిలించుకొని. ఇందుకే డీసెంట్గా ఉండకూడదు అనేది. బట్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ కంప్లీట్లీ. ఇక నా జీవితం మొత్తం నేను నీతో పాటే ఉండాలి. సారీ, వాట్ డు ఐ డు? అయినా మొదటిసారి చూడగానే లవ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ నో మీ అట్ ఆల్. యూ జస్ట్ అట్రాక్టెడ్ టు మీ. మరి అది లస్టే కదా, నాట్ లవ్. చచ్చా. ఓకే, సో వీ లైక్ ఈచ్ అదర్ అండ్ ఐ ఫాల్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ యూ. ఆ తర్వాత అమ్మా నాన్నకి నువ్వు నచ్చాలి. మై డాడ్ షుడ్ బి కన్విన్స్డ్. హీల్ ఆస్క్ మీ ఏం చేస్తుంటాడు, ఏం చదివాడు, మంచివాడేనా, ఇస్ ఇట్ ఆల్ డాక్ అండ్ హ్యాండ్సమ్, ఎంత సంపాదిస్తున్నాడు, నేను బాగా చూసుకుంటాడా, నీకోసం తన ప్రాణాలు ఇస్తాడా. ఆఫ్ కోర్స్. సరే, సూర్య అనే అని ఆయన చెప్పాలి. మీ ఇంట్లోనే చెప్పాలిగా. ఈ అమ్మాయి అని మీ అమ్మ కూడా చెప్పాలిగా. ఆ రోజు ట్రైన్లోనే ఇదంత ఈజీ కాదని చెప్పానుగా. అమెరికాలో ఏ యూనివర్సిటీ? బర్క్లీ, శాన్ ఫ్రాన్సిస్కో. వస్తా. మేఘ్నా, పేరు బాగుంది. సో రాజరియా, నువ్వు నా కొడుకు కదా, యూ షుడ్ బి లక్కీ విత్ లవ్. లేదే, తను వెళ్తోంది. నువ్వు వెళ్ళు. ఇదో ఇక్కడుంది అమెరికా, వెళ్ళి తనని తీసుకురా. డాడీ, అదేం పెద్ద కష్టం కాదు. కబా, సారీ నువ్వు లేనప్పుడు నేను రూమ్ యూజ్ చేశాను. యా, బుక్ తీసుకుంటాను. స్లీపర్. ఓకే, గుడ్ నైట్. జీవితంలో ప్రతి అడుగు మీరే నాకు ఇన్స్పిరేషన్. అమెరికా ఎదుగు ఇక్కడే ఉందని నాకు చెప్పింది మీరే కదా. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఈ వారం రోజుల్లో మేఘ్నాతో ఎలాగైనా క్లోజ్ అవ్వాలనుకున్నాను. ఆ రోజు బాగా గుర్తుంది. ఆ పక్క రోజు మీకు హార్ట్ అటాక్. అమ్మా, ఏమైంది? ఏ లేదు, మైల్డ్ హార్ట్ అటాక్. అంతా ఈ సిగరెట్స్ వల్లే. ఇవాళ చాలా ఎక్కువయ్యాయి. అప్పటికొద్దని చెప్తూనే ఉన్నాను. అసలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మాన్పించి ఉండాలి. మారెస్ అంకల్ ఇంట్లో ఉన్నా. అక్కడ తల మీద ఇలా చేయి పెట్టుకొని కూర్చున్నారు, అలా పడిపోయారు. డాక్టర్ ఏం చెప్పారు ఆయనకి? ఓకే కదా? ఇప్పుడు పర్వాలేదు. మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండడం నేను చూడలేకపోయాను. గుర్తుంది, 14 ఏళ్ల క్రితం ఆ వారం నేను మీతోటే ఉన్నాను. మేఘ్నాన్ని మర్చిపోయాను. తను వెళ్ళిపోయి ఉంటుందని మాత్రం నాకు తెలుసు, కానీ మీరు తప్ప నాకు ఇంకేది ముఖ్యం అనిపించలేదు.